వెల్కమ్ బ్యాక్ టు మారుపాటి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మీ అందరి కోసం మళ్ళీ ఒక మంచి వీడియో టిప్ తో నేను ముందుకు వచ్చానండి. వీడియో టిప్ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతిసారి నేను చెప్పేదేనండి, నా వీడియోస్ కనుక ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. సో అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతిసారి ప్రతి వీడియోలో నేను అడుగుతున్నానండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు మీ అండ్ అది నాకు ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని సో బ్యూటీ టిప్ లోకి వెళ్ళిపోదామండి. సో ఇవాళ బ్యూటీ టిప్ ఏంటి అంటే పెంపుల్స్ గురించి అండి. పెంపుల్స్ వచ్చేసి మనకి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఫేస్ మీద. సో పెంపుల్స్ ఎందుకు వస్తున్నాయి, ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడుకుందాము. పెంపుల్స్ వచ్చి పొల్యూషన్ వల్ల వస్తాయి అండ్ హార్మోన్ చేంజెస్ వల్ల వస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నా వస్తాయండి, డాండ్రఫ్ ఉన్నా వస్తాయి. సో ఫేస్ మనం క్లీన్ చేసుకోకపోయినా వస్తాయి. సో ఇన్ని రీజన్స్ వల్ల మన ఫేస్ మీద పింపుల్స్ అనేది వస్తాయి. ఫేస్ మీదనే కాదండి, మన నెక్ వెనకాల ఒకవేళ హెయిర్కి కనుక డాండ్రఫ్ ఉంటే కనుక మన బ్యాక్ సైడ్ కూడా మనకి పెంపుల్స్ అనేవి వస్తాయి. సో ఆ పెంపుల్స్ గిల్లడం వల్ల మచ్చలు వచ్చేస్తాయి. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పెంపుల్ పోయినా రెడ్ కలర్గా మచ్చలు వచ్చేస్తాయి, యాక్నీ అంటాం కదా. సో అవి కూడా మన ఫేస్ మీద చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని మనము హోమ్ రెమెడీతో చిన్న చిట్కాతోనే మనము ఈ ఫేస్ మీద ఉన్న ఈ పెంపుల్స్ని రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మేల్ ఫీమేల్ అని లేదండి, ఆడవాళ్ళు మొగవాళ్ళు లేదు, ఇద్దరు కూడా ఈ టిప్ని మీరు యూజ్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఇది బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో అది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను నేను. సో ఫస్ట్ నేను దాల్చిన చెక్క పౌడర్ అండి, ఇది 1 స్పూన్ తీసుకున్నాను నేను. సో 1 స్పూన్ తీసుకున్నాను నేను దాల్చిన చెక్క పౌడర్. సో ఇందులో నేను హనీ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఇది మనకి బాగా మిక్స్ అయిపోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి మీ నైట్ టైం అప్లై చేసుకోండి. సో నైట్ టైం అప్లై చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి, మన స్కిన్కి అనేది బాగా పడుతుంది అనమాట ప్యాక్. సో అందుకని నైట్ టైం అప్లై చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఏ సోపు ఏ క్రీమ్ యూజ్ చేయకండి, జస్ట్ ఇది ఒక్కటి అప్లై చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇంకొంచెం హనీ పడుతుందండి, ఇది కొంచెం లూజ్గా ఉండాలి, బాగా టైట్గా కూడా ఉండకూడదు అనమాట. సో నేనైతే కలిపేసుకున్నానండి. సో ఇది మాత్రం మీరు నైట్ టైం అప్లై చేసుకోండి, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి ఇది అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. సో నేను ఒక్కసారి ఫేస్ అయితే వాష్ చేసుకుంటాను, నేనైతే క్రీమ్ రాసుకున్నాను. సో ఫేస్కి పట్టాలి కాబట్టి నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నేను ఇది అప్లై చేసుకుంటానండి. ఏదైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చానండి, సో ఈ ప్యాక్ అయితే నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తాను నేను. సో మీకు ఎక్కడైతే బాగా రెడ్గా మచ్చలు అవి ఉండిపోయినాయో, పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. ఇవి పింపుల్స్కి బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ మీద కూడా మీకు అనిపిస్తే కనుక ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది మండుతుంది, ఇది పెట్టుకున్నప్పుడు మండుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ అలా 5 మినిట్స్ మండినా మనకి ఏంటంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో లోపల ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మండడం వల్ల ఏమీ కాదండి. సో పింపుల్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఇది. నేను మొత్తం అప్లై చేసి చూపిస్తున్నానండి నేను మీకు. మీరు ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. సో నైట్ టైము మీరు అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసేసి పడుకోండి. సోపు కానీ ఏమీ పెట్టద్దండి, ఏ ప్యాక్ వేసినా కూడా మీ సోప్ అనేది పెట్టకండి. ఎందుకంటే మన ప్యాక్ వేసిన రిజల్ట్ అనేది తెలియదు అనమాట, అందుకని. మీకు టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, వీక్లో ఒక 3-4 టైమ్స్ అయితే పెట్టుకోండి. మ్యాక్సిమమ్ ఎప్పుడు కూడాను మనం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. సో మార్నింగ్ అంతా తిరిగింది ఏదైనా డస్ట్ కనుక ఫేస్ ఉంటే కనుక మనం ఎప్పుడు కూడా ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక మన ఫేస్ మీద పింపుల్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. మ్యాక్సిమం మనం అవాయిడ్ చేసినట్టు ఉంటుంది అనమాట, వాటికి దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా ఫేస్ని క్లీన్ చేసుకోండి. మనం పడుకునే ముందు ఫేస్ని క్లీన్ చేసుకొని ఏదైనా క్రీమ్ కానీ లేకపోతే అలా వదిలేసినా కూడా పర్వాలేదండి. సో నైట్ టైం మాత్రం ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి.
అండ్ ఇంకా మీరు ప్యాక్స్ కనుక అప్లై చేయాలనుకున్నా కూడా నైటే పెట్టుకోండి. నైట్ పెట్టుకుంటే మీరు ఏ సోప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది స్కిన్ కి బాగా తెలుస్తుంది. సో నేను ఎప్పుడు అయితే చేసేసానండి, సో ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. సో నా ఫేస్ అయితే డ్రై అయిపోయిందండి ప్యాక్ పెట్టుకున్నాక. సో నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నేను మీకు కనిపిస్తాను. ఫేస్ అనేది వాష్ చేసుకుని వచ్చానండి. సో స్కిన్ అనేది మండుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్యాక్ వేసుకునే తర్వాత రోజ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్తో కానీ ఒకసారి ఫేస్కి అప్లై చేసుకోండి. సో నేనైతే రోజ్ వాటర్తో నా ఫేస్ని ఒకసారి అప్లై చేసుకుంటున్నాను చల్లగా ఉండడం కోసం అనమాట. సో మండినా కూడా ఆ ప్యాక్ పర్వాలేదండి, అది మనకి స్కిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో పింపుల్స్ దగ్గర అది పెట్టుకోండి. నేను అయితే ట్యాప్ చేసుకుంటున్నానండి, మీరు కాటన్ ప్యాడ్తో కూడా యూజ్ చేసి పెట్టుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. పింపుల్స్ ఎక్కడున్నా కూడా అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు కొంచెం ఇక్కడ ఎక్కువగా అనిపించినా ఇక్కడ ఎక్కువగా అనిపించినా వెనకాల వీక్ మీద కూడా మీకు అనిపించినా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes డ్రై అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. సో నైట్ టైం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ ప్యాక్ అయినా నైట్ టైం అప్లై చేయడం వల్ల దాని రిజల్ట్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట, దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో నైట్ టైం ప్లాన్ చేసుకోండి మీరు ఏ ప్యాక్ వేసుకున్నా కూడాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తానండి. అంతే, థాంక్స్, బై బై.